హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బి సార్. ఈ వీడియోలో మనము మన ఆంధ్రప్రదేశ్ వెటనరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసము గత కొన్ని రోజులుగా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కదా. అయితే ఆ తరుణంలోనే ఈరోజు కూడా మరొక వీడియోతో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరెవ్వరు ఎవరి మాటలు పట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు కర్మ ఫలితం, మీకు ఉద్యోగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు వరిస్తుంది. ఓకే, రైట్. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక ఈ సెషన్ సంబంధించి 298వ బిట్టు పశు వైద్యశాలల్లో వీర్య నాళికలను నిల్వ చేయడానికి ఉపయోగించే ద్రవ నత్రజని పాత్ర ఏది? రైట్ ఆన్సర్ ఇది ఆప్షన్ 4 అండి. SM32, AL29, BA35 అనేటటువంటి వివిధ రకాల ఈ యొక్క ద్రవ నత్రజని యొక్క రేషియోస్ పరంగా పాత్రలు అయితే ఉంటాయి, ద్రవ నత్రజని పాత్రలు, ఇవన్నీ ఉపయోగిస్తారు అక్కడ. ఓకేనా? సిచ్యువేషన్ బట్టి ఏది ఉపయోగించారో అక్కడ ఉండేటటువంటి డాక్టర్లకు, ఆయా సిబ్బందికి అయితే ఆ విషయం తెలుస్తుంది. ఓకే, రైట్. ఎప్పుడైతే మనం జాబ్ సంపాదించి మనం కూడా ఆ డ్యూటీలోకి ఎప్పుడైతే వెళ్తామో ఆ తర్వాత మనము స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ అనేది ప్రతి ఒక్కటి మనం కూడా తెలుసుకోగలుగుతాం. ఓకే, రైట్. చదవడం కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటటువంటిది చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది ఆఫ్టర్ ది జాబ్. ఓకే, రైట్. 299వ పెట్టండి, ద్రవ నత్రజని పాత్ర ఎందని ఉండాల్సిన కనీస ద్రవ నత్రజని వాయువు మట్టం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 6 అంగుళాలు. ఓకే, 300వ బిట్టు మీ పశు వైద్యశాల నందు ద్రవ నత్రజని పాత్ర ఎందరి ఉండే కానిస్టర్ల సంఖ్య ఎన్ని? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 6. ఓకే, 301వ బిట్టు వీర్య నాళికలను ఉంచే స్తూపాకార నిర్మాణాలను ఏమని పిలుస్తారు? కేనిస్టర్ అంటాము. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 302వ బిట్టు ఆధునిక కృత్రిమ గర్భధారణ పితామహుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఎడిసన్. ఓకే, 303వ బిట్టు హెచ్ఎఫ్ వీర్యంతో హల్లికర్ ఆవులలో మొట్టమొదటి కృత్రిమ గర్భధారణ చేసినది ఎవరు? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, లూయిస్ ప్యాచర్. ఓకేనా? పాలను వేడ్చడం వల్ల మనకు చెడిపోకుండా ఉంటాయని చెప్పి తెలియజేసినటువంటి ఆ లూయిస్ ప్యాచరే హెచ్ఎఫ్ వీర్యంతో హల్లికర్ ఆవుల్లో మొట్టమొదటి కృత్రిమ గర్భధారణ చేసినటువంటి ఘనుడు లూయిస్ ప్యాచర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 304వ బిట్టు ఒక ఆంబోతు ఒకేసారి విడుదల చేసే వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయగలిగే రేంజ్? ఆప్షన్ 2, 30 నుంచి 50 పశువులకు వరకు గర్భధారణ అయితే చేయించవచ్చు. ఓకేనా? ఒక ఆంబోతు ఒక్కసారి విడుదల చేసే వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయగలిగే రేంజ్ వచ్చేసి దాదాపు మనం 30 నుంచి 50 పశువులకు ఒకేసారి మనం గర్భధారణ ఏ ఆర్టిఫిషియల్ ఇన్సిములేషన్ చేయొచ్చండి ఆ గన్ను ఉపయోగించి. ఓకేనా? అంత పవర్ ఉంటుంది, రైట్. 305వ బిట్టు మధ్యస్థ ఎదనందు కనిపించే లక్షణాలు ఏవి? 2 మరియు 3. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ ఉంది. అంటే చిక్కగా తీగలు వేయుట మరియు స్టాండింగ్ హీట్ అనేటటువంటిది మధ్యస్థ ఎదనందు కనిపించే లక్షణాలు. 306వ బిట్టు అండం విడుదలకు కారణమైన హార్మోన్ క్యాటినైజింగ్ హార్మోన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 307వ బిట్టు పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్లు. 2 మరియు 3 అంటే FSH మరియు LH అనేటటువంటివి రైట్ ఆన్సర్లు అవుతాయండి. ఓకేనా? ఈ రెండు పిట్యూటరీ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్, రైట్. 308వ బిట్టు క్రింది వానిలో ఫాలిక్యులర్ దశ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2 అంటే ప్రో ఈస్టస్ మరియు ఈస్టస్, ఈ రెండు దశలు వచ్చేసి
ఫాలిక్యులర్ స్టేజెస్. ఓకే, 309 బిట్టు క్రింది వాణిలో థియాటినైజింగ్ దశ ఏది? ఆప్షన్ 4 1 3 అంటే మిడి ఈస్టస్ దశ మరియు డ్రై ఈస్టస్ అనేటటువంటి రెండు దశలు థియాటినైజింగ్ దశ. ఓకే, 310 బిట్టు ఋతుచక్రంలోని అతి చిన్న దశ ఏది? 310కి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి, యథాకాలం. ఓకే, ఋతుచక్రంలో చిన్న దశ ఏదంటే యథాకాలం. 311 బిట్టు పశువులు సగటున ఎన్ని రోజులకు ఎదకు వస్తాయి? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 21 రోజులకు సగటున పశువులు అనేటటువంటివి ఎదకు వస్తూ ఉంటాయి. ఓకే, 312 బిట్టు పశువుల ఋతుచక్రంలో ఈ క్రింది దశ ఉండదు. ఏ దశ ఉండదండి? ఆప్షన్ 4, సింక్రనైజేషన్ ఈస్టర్స్ అనేది దశ ఉండదు. ఉంటే మిడి ఈస్టర్ దశ, డ్రై ఈస్టర్ దశ, ప్రో ఈస్టర్ దశ, ఈ మూడు ఉంటాయి. ఓకే, రైట్. 313 బిట్టు క్రింది ఏ దశలలో FSH హార్మోన్ ప్రభావం ఉండును? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డ్రై ఈస్టర్స్ మరియు ప్రో ఈస్టర్స్ ఈ యొక్క దశల్లో FSH హార్మోన్ ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. ఓకే, 314 బిట్టు క్రింది ఏ దశల్లో రీస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఉండును? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, ఈస్టర్స్ దశనందు ఈ యొక్క హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అయితే ఉంటుంది. ఈస్టర్స్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం ఉంటుంది. చాలా సింక్ అయింది. ఓకేనా, ఈస్టర్స్ దశ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అనేది ఉంటుంది. ఓకే, 315 బిట్టు ఏ దశనందు గర్భాశయంలో యుట్రైన్ మిల్క్ స్రవింపబడుతుంది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, మిడి ఈస్టర్స్ దశనందు. మిడి ఈస్టర్స్ దశనందు గర్భాశయంలో యుట్రైన్ మిల్క్ అనేటటువంటిది స్రవింపబడుతుంది. ఈ సెషన్ సంబంధించి చిట్ట చివరి పెట్టండి, క్రింది ఏ హార్మోన్ ప్రభావం వల్ల పశువులలో యథ లక్షణాలు కల్పిస్తాయి? అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల, దాని ఎఫెక్ట్ వల్ల మన పశువుల్లో యథ లక్షణాలు అనేటటువంటివి కనబడడం జరుగుతుంది. ఓకే, మీ అందరి సహకారంతో ఈ సెషన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి విజయవంతంగా. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ప్రీవియస్ వీడియోలు కూడా వాచ్ చేస్తూ ఉండండి, ఈ వీడియో కూడా వాచ్ చేస్తూ ఉండండి. అన్ని బిట్స్ మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు మనం టోటల్ సిలబస్ అంటే కంప్లీట్ చేద్దాం బిట్ల రూపంలోనే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్స్.